వస్తుందరా, నా కళ్ళల్లోకి చూసి చెప్పు. చెక్ని నేనిచ్చానా? నా కళ్ళల్లోకి చూడు. మీరే ఇచ్చారు సార్. అసలేంటిదంతా? కొంచెం కూడా నమ్మబుద్ధి కావట్లేదు. పిన్ని, ఏంటి పిన్ని, ఇప్పుడు ఏం చేస్తారు? రిషి బయటికి వెళ్తే కనీసం ప్రాణాలతో అయినా ఉంటాడు, మళ్ళీ నిలబడగలడు. ప్రాణానికి ప్రాణం ఫస్సు చెప్పింది కదా, ఇంకేం కావాలి? రిషి, వసుధార కూడా చెప్పింది. దీని మీద నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? జగతి మేడం, వసుధార ఇద్దరూ నేను తప్పు చేశానని నిరూపించాక నేను చెప్పడానికి ఏమీ లేదు. తప్పు చేశాను. మనుషుల్ని నమ్మి ఖచ్చితంగా తప్పు చేశాను. మోసం చేశాను. నా మనస్సాక్షిని మోసం చేశాను. అడ్డంగా దొరికిపోయాను. దొరికిపోయి దోషిలా నిలబడ్డాను. మనుషుల విషయంలో నా అంచనాలు తప్పే. అంతకు మించి తప్పింకే ఉంటుంది. నేను చేసిన తప్పు నిరూపించడానికి మీ దగ్గర సాక్ష్యాలున్నాయి. దోషిగా నేను మీ ముందున్నాను. నాకు శిక్ష పడాలి. చెప్పండి, ఏ రిషీంద్ర భూషణ్కి మీరు వేసే శిక్ష ఏంటో చెప్పండి. చెప్పండి జగతి మేడం. ఇక నుండి నువ్వు ఈ కాలేజ్ ఎండి బాధ్యతల నుండి తప్పుకోవాలి. కాలేజ్తో కానీ, కాలేజ్ బోర్డుతో కానీ నీకు ఎటువంటి సంబంధం ఉండకూడదు. అంతేకాకుండా నువ్వు వేరే ఏ విద్యా సంస్థల్లో కూడా ఎండీగా బాధ్యతలు తీసుకోవడానికి వీల్లేదు. ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ పదవులు చేపట్టడానికి వీల్లేదు.
అదేంటి పిన్ని, కాలేజ్ నుంచి అంటే పంపిస్తున్నారు, బయట కూడా చేసుకోవద్దంటే ఎలా?